హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ పచ్చడి రుచి చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. అన్నం, చపాతీ, రోటీ, అలాగే ఇడ్లీ దోశలో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఆల్ ఇన్ వన్ చట్నీ అని చెప్పుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. రోలు లేకపోయినా కూడా అంతే రుచికరంగా ఈ పచ్చడిని మిక్సీలో వేసే చేసుకోవచ్చు. చాలా సూపర్గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా దొండకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 250 grams దొండకాయలను తీసుకున్నానండి. ఈ దొండకాయలని శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా పచ్చళ్ళలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకుంటే చిటపటలాడకుండా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఆల్రెడీ పచ్చిమిర్చిని మనం ముందే వేసుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయిపోయి అవి ఎక్కువ చిటపటలాడవు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 teaspoon వరకే ఆయిల్ వేసుకొని ఆయిల్లో కూడా కొద్దిసేపు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో 1 teaspoon వరకే నువ్వులు వేసుకోవాలి. దొండకాయ పచ్చడి మరింత రుచికరంగా టేస్టీగా ఉండాలంటే ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులేనండి. నువ్వులు వేసుకుంటే దాని ఫ్లేవర్తో పచ్చడి మరింత రుచికరంగా చాలా కమ్మగా ఉంటుంది. నువ్వులు చిటపటలాడేటప్పుడు అందులో 1/2 teaspoon వరకే జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే బాండీలో 2 teaspoon వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి బాండిపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. మీరు ఎంత పులుపు తినగలుగుతారో దాన్ని బట్టి టమాటాని అలాగే చింతపండుని యాడ్ చేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత బండిపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగైతే టమాటా ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఇలా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చింతపండు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు, టమాటా ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి అలాగే నువ్వులన్నీ అన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు చల్లారిన తర్వాత అందులోనే డైరెక్ట్ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. మనం రోట్లో వేసుకొని ఏ విధంగా అయితే దంచుకుంటామో అదే విధంగా వచ్చేలాగా మిక్సీలో కూడా ఈ దొండకాయ రోటి పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. చూడండి, అచ్చం రోట్లో దంచింది అలాగే ఉంది కదా. ఇలా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 3 teaspoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు 1/2 teaspoon వరకు పసుపు వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవడమే. చట్నీలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇక్కడే ఉప్పు చెక్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే చూడండి. చూస్తుంటేనే నోరూరించే దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ రోళ్ళు లేకపోయినా కూడా అదే స్టైల్లో మనం ఈ దొండకాయ పచ్చడిని రెడీ చేసుకున్నామండి. చాలా రుచికరంగా ఉంది. ఏ పచ్చళ్ళైనా సరే మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత టేస్టీగా ఉండదు, దానికి టేస్ట్ మారిపోతుందండి. కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అద్దరిపోద్దండి, కమ్మగా ఉంది. ఎందుకంటే ఇందులో కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాము. పుల్ల పుల్లగా కారం కారంగా నేను తీసుకున్న కారం ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. కారం కాస్త ఎక్కువ తినేవారైతే ఇంకొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, లేదు తక్కువ తినేవారైతే ఇంకొన్ని పచ్చిమిర్చిని తక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను తీసుకున్న క్వాంటిటీస్ మాత్రం కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.